ప్రభుత్వంలో హిందూ దేవాలయాలకు రక్షణ లేదని ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ పేర్కొన్నారు. విజయనగరంలో సుప్రసిద్ధ శ్రీ రామతీర్థాల పుణ్యక్షేత్రంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన గురువారం తిరుపతిలో ధర్నా నిర్వహించారు. మాధవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో పలువురు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యవస్థల్ని నాశనం చేయటం, దాంతోపాటు హిందూ మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని గాయపరచడంలో ఈ ప్రభుత్వం అందివేసిన చేయిగా మారింది. అనేక దాడులు జరుగుతున్నా కూడా నిమ్మకు నీరెత్తునట్టుండి ఎక్కడా కూడా ప్రతిస్పందించకుండా ఒక్కటంటే ఒక్క అరెస్ట్ కానీ ఒక్క దానిపైన కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు ఈ ప్రభుత్వంలో లేవంటే ఈ ప్రభుత్వం హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తుందనేది నిర్వివాదాంశం. కనుకనే ఈరోజు రామ తీర్థం లాంటి ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, సుమారు 14వ శతాబ్దానికి సంబంధించిన దేవాలయం, అతి పురాతన రామాలయంలో రాములు వారి తలకాయని కోసి కోనేరులో పారివేశారంటే ఎంత ధైర్యం ఉంటే ఈ విధంగా చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఈ విధంగా ఉదాసీనంగా వ్యవహరించడం కారణంగానే, కఠినమైన చర్యలు తీసుకోవడం కారణంగానే ఒకటి దాటిన తర్వాత ఒక సంఘటన జరుగుతూ వచ్చింది. దేవాదాయ శాఖ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఇంకా ఎవరు కూడా స్పందించకుండా ఇది ఒక పిచ్చివాడి చర్యగా లేతే ఆ విధంగా వర్ణించినటువంటి ఈ యొక్క ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తాం, ఇటువంటి పురాతన దేవాలయంలో రాముల వారికి రక్షణ లేదంటే ప్రజలకు ఏ విధంగా రక్షణ ఉంటుంది, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని ప్రశ్నిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ దుండగులు ఎవరైతున్నారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. ఆ విధంగా